వన్మై జియోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారి సైంటిఫిక్ వాస్తు కలర్ థెరపీ కార్యక్రమానికి స్వాగతం. వాస్తు, వాస్తు అంటే వసతి, వాస్తు అంటే సైన్స్, వాస్తు అంటే కంఫర్ట్. మనకి అనుకూలంగా ఉండే విధంగా తయారు చేసుకున్న ఒక అద్భుతమైన శాస్త్రమే వాస్తు శాస్త్రం. ఈ వాస్తు శాస్త్రంకి వన్మై వాస్తు ఛానల్ చూడండి, వన్మై వాస్తు ఛానల్తో పాటు కారటే రాజు వాస్తు ఛానల్ చూడండి. వన్మై ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనేది వాస్తు రిలేటెడ్ కార్పొరేట్ కంపెనీని స్థాపించడం జరిగింది. గత 10 సంవత్సరాలుగా అన్ని దేశాలలో నుండి క్లాసెస్కి వస్తున్నారు. స్కానర్స్, పిరమిడ్స్, జ్యోపతిక్ రాడ్స్, కాపర్ క్రిస్టల్ రాడ్స్, హెల్మెట్ రాడ్స్, ఎనర్జీ టవర్స్, యాంటీ రేడియేషన్ చిప్స్ అన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాయి. ఎటువంటి దానికి కూడా ఖచ్చితమైన ఫలితాలు వస్తున్నాయి. వాస్తు అంటేనే వసతి. వేదాలలో ఏం చెప్పారంటే, ఒక స్థలానికి 4 మూలలు 4 దిక్కులు కలిపితే 8 దిక్కులు, ఈ 8 దిక్కులకి 8 దిక్పాలకులు కాపలా ఉంటారు. ఏ దిక్కులోనైనా లోపం పడితే అట్టి దిక్కు అధిపతి లోపించి అట్టి దిక్కు నుండి చెడు ఫలితాలు చూస్తాము. న్యూట్రాన్ లాలోని తూర్పు నుండి ఉదయించే సూర్యుడు ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే ఉత్తరం నుండి దక్షిణకు పయనించే అయస్కాంత తరంగాలు ఇంకొక పాజిటివ్ ఎనర్జీ. అంటే రెండు పాజిటివ్ ఎనర్జీలు ఎక్కడ ఖండించుకుంటే అక్కడ 5 మూల నుండి ఇంకొక పాజిటివ్ ఎనర్జీ పుడుతుందని న్యూట్రాన్ లాలో సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. అంటే ఏ మూల పెరిగినా ఏ మూల తరిగినా అక్కడ నుండి ఎనర్జీ లెవెల్స్ రావు అనేది సైంటిఫిక్గా చెప్పడం జరిగింది. అంటే 8 మూలల్లోనే తూర్పు నుండి సూర్యుడే వస్తాడు. ఎక్కడ ఉంటాడు, ఏ దేశంలో కానీ ఎక్కడ కానీ తూర్పు నుండే వస్తాడు సూర్యుడు. పడమట సైడ్ అస్తమిస్తాడు, ఉత్తరం సైడ్ అయస్కాంత తరంగాలు వస్తాయి ఉత్తరం నుండి దక్షిణంకి. రెండు దిక్కుల నుండి పాజిటివ్ ఎనర్జీ, తూర్పు నుండి ఉదయించే సూర్యుడు ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే ఉత్తరం నుండి దక్షిణకు పయనించే అయస్కాంత తరంగాలు ఇంకొక పాజిటివ్ ఎనర్జీ. దీన్ని ఆధారంగా తీసుకొని ఒక్కొక్క మూలకి ఒక్కొక్క ఎనర్జీ ఉంది, ఒక్కొక్క ఎలిమెంట్ ఉందని చెప్పుకోవడం జరిగింది. ఒక్కొక్క ఎలిమెంట్, తూర్పు ఈశాన్యం వాటర్ ఎలిమెంట్, తూర్పు ఆగ్నేయం ఫైర్ ఎలిమెంట్, ఉత్తర వాయుం ఎయిర్ ఎలిమెంట్, నైరుతి ఎర్త్ ఎలిమెంట్, ఇంటికి ఈ ఉన్న మధ్యస్థానం గర్భస్థానాన్ని ఈథర్ ఎలిమెంట్ స్పేస్ ఎలిమెంట్, ఈ పంచభూతాల యొక్క విలీనము ఈ దీన్ని తీసుకొని దీని ఆధారంగా వాస్తు శాస్త్రాన్ని తయారు చేయడం జరిగింది. మనిషి దేహంలో పంచభూతాలు ఉన్నాయి, ఈ శూన్యంలో పంచభూతాలే ఉన్నాయి, మనం నివసిస్తున్న స్థలంలో కూడా పంచభూతాలు ఉన్నాయి. అదేవిధంగా గ్రహాలకు వస్తే తూర్పు ఈశాన్యం జూపిటర్ గురువు, తూర్పు ఆగ్నేయం శుక్రుడు వినస్, వాయుం మూన్, నైరుతి రాహుకేతు, తూర్పు సైడు సూర్యుడు, పడమట సైడు వరుణుడు, ఉత్తరం సైడు బుధుడు, దక్షిణ సైడు యముడు. ఇట్లా 8 దిక్కులు 8 స్థానాలు, గర్భంలో ఇతర ఎలిమెంట్. ఇంకొక విధంగా చెప్పుకుందాం మనం, తూర్పు ఈశాన్యం గురువు పసుపు రంగు, తూర్పాగ్నేయం శుక్రుడు ఫైర్ ఎలిమెంట్ ఎరుపు రంగు, తూర్పు సైడు ఇంద్రస్థానం సూర్యస్థానం తెలుపు రంగు, వాయుం చంద్రస్థానం ఎయిర్ ఎలిమెంట్, పిల్లల భవిష్యత్తుకి దీనికి ప్లాటినం కలర్, నైరుతి రాహుకేతు స్థానం ఎర్త్ ఎలిమెంట్ దీనికి పింక్ కలర్, అదేవిధంగా ఉత్తరం సైడు కుబేర స్థానం అంటున్నాము మెర్క్యూరీ బుధుడికి సంబంధించిన గ్రీన్ కలర్, పడమటి సైడు శనిస్థానం వరుణ స్థానం బ్లూ కలర్, దక్షిణ సైడు యమస్థానము కుజస్థానం మార్స్ అంటున్నాం దానికి ఆరెంజ్ కలర్. అంటే 8 దిక్కులకి 8 రంగులు, 8 మంది దేవతలు, 8 శక్తులు, 8 ఎనర్జీ లెవెల్స్ ఉంటున్నాయి. ఏ మూలనే పెరిగితే ఏ మూలనే దొరికితే అక్కడ ఎనర్జీ లెవెల్స్ తప్పిపోతున్నాయి. వీటి గురించి వీటి ఫలితాల గురించి మనం క్లుప్తంగా తెలుసుకోవచ్చు. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా వన్మై జియోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ని కాంటాక్ట్ చేయండి. ఇంకొక ఎపిసోడ్తో మీ ముందుకి, మీ కరాటే రాజు, నమస్తే. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.